नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो 20 ఏళ్లకు కు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ కుటుంబానికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా మీ ఇంటికి పంపిస్తారు టీవీ గ్యాస్ స్టవ్ మైక్రోవేవ్లను వుడెన్ బాక్సులలో ప్యాకింగ్ చేసి భద్రంగా ఇండియాకు పంపిస్తారు మీకు చెప్పిన సమయం కంటే ముందుగానే మీ ఇంటికి మీ సామాన్లను చేరుస్తారు ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది ఇప్పటికే కువైట్ నుంచి బయలుదేరుతూ ఉన్న ప్రవాసుల నుంచి బకాయిలు వసూలు చేస్తూ ఉంటే ప్రస్తుతం కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకామా రెన్యువల్ చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఆర్థిక బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆర్థిక బకాయిలు చెల్లించిన తర్వాత వాళ్ళ యొక్క అకామా రెన్యువల్ చేయిస్తామని చెప్పి లేకపోతే అకామా రెన్యువల్ నిలిపివేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది దీంతో కువైట్ లో ఉన్న ప్రవాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే తమ దేశాలకు బయలుదేరుతూ ఉంటే ట్రాఫిక్ జరిమానాలని బకాయిలని చెప్పేసి ప్రయాణం పైన నిషేధం విధిస్తూ ఉంటే ఇప్పుడు అకామా రెన్యువల్ చేసుకోవాలంటే ట్రాఫిక్ జరిమానాలుంటే ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలి అలాగే న్యాయ మంత్రిత్వ శాఖ రవాణా మంత్రిత్వ శాఖ అలాగే టెలిఫోన్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అలాగే ఎటువంటి విద్యుత్ గాని నీటి బకాయిలు గాని ఏవైతే ఉన్నాయో అవి చెల్లించిన వారికి మాత్రమే అకామా రెన్యువల్ చేస్తామని దీనికి సంబంధించి రెసిడెన్సీ వ్యవహారాల విభాగం మరియు రెసిడెన్సీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సమన్వయంతో ఈ యొక్క నిర్ణయాన్ని ఈ రోజు నుంచి అమలు చేస్తూ ఉన్నామని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కాబట్టి రాబోయే రోజుల్లో కువైట్ లో ఉన్న ప్రవాసులపైన ఇంకెన్ని ఆంక్షలు విధిస్తారో వేచి చూడాల్సి ఉంది అలాగే ఈ నిర్ణయం పైన కువైట్ లో ఉన్న ప్రవాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది దారుణమైన నిర్ణయం అని చెప్పేసి ఇప్పటికే మేము కువైట్ దేశం నుంచి వెళుతూ ఉంటే మాపైన ప్రయాణ నిషేధాలు విధిస్తూ ఉంటే ఇప్పుడు అకామా రెన్యువల్ చేసుకోవాలంటే బకాయిలు చెల్లించాలనడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి చాలా మంది ప్రవాసులు తెలుపుతూ ఉన్నారు మరి ఈ యొక్క విషయం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.